Hi friends, welcome to Shali Nature Videos. ఈ రోజు మనం పరిసరాల్లో అందం సుందరీకరణ కోసం పెంచే ఒక మొక్క వలన ప్రకృతికి మానవాళి ఆరోగ్యానికి ఎంత నష్టం కలుగుతుంది, అవి ఏ మొక్కలు, వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది తెలుసుకునే ముందు ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేసే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు కోనోకార్పస్. ఇది అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతాల్లో ఉంటుంది. ఇది అరబ్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడిగాలులకు అడ్డుగోడగా అద్భుతంగా నిలుస్తాయని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటడం జరిగింది. అదేవిధంగా వీటి వేర్లు లోతుగా భూమిలోకి పాతుకుపోవడం, బురద నేలల్లో కూడా వీటి వేర్లు అనేక మీటర్లు లోతుకు వెళ్ళి నాటుకొని మొక్కకు బలాన్ని ఇవ్వడం వల్ల తీర ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వీటిని ఎక్కువగా నాటడం జరిగింది. ఇవి ఉష్ణమండల ప్రాంతాలు మరియు తీర ప్రాంతాలు మడవడవుల్లో ఎక్కువగా పెంచి నాటుతున్నారు. ఈ మొక్కలను మంగ్రూవ్ మొక్కలని మరియు దుబాయ్ చెట్లని కూడా పిలుస్తారు. తక్కువ కాలంలో ఏపుగా పెరగడం, వేర్లు లోతుగా భూమిలోకి పాతుకుపోవడంతో ఇవి ప్రతి ఋతువులను కలకల్లాడుతుంటాయి. ఈ గుణమే ఈ కోనోకార్పస్ మొక్కను అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఈ మొక్కల వేర్లు లోతుగా పాతుకుపోవడం వారాల వ్యవధిలోనే ఈ కోనోకార్పస్ మొక్కలు ఏపుగా పెరుగుతుండడంతో పచ్చదనం సుందరీకరణలో భాగంగా పల్లె పట్టణం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పార్కులు, విద్యా సంస్థలు, లేఅవుట్లు, గృహాల వద్ద అందం కోసం విరివిగా వీటిని పెంచుతున్నారు. అయితే పచ్చదనం సుందరీకరణలో భాగంగా రోడ్ల మధ్య, డివైడర్ల మధ్య, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విరివిగా వీటిని నాటడం జరుగుతుంది. అయితే పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్క వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు కలుగు చేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ మొక్కలు ఎటువంటి కీటకాలు కానీ తేనెటీగలు కానీ ఆకర్షించవని, పక్షులు కూడా వీటిపై గూళ్ళు కట్టుకోవని, ఏ జంతువు కూడా వీటి ఆకులను తినడానికి ఇష్టపడదని పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ చెట్లు కాయల నుంచి వెలువడే పుప్పొడి వలన ఆస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ చెట్ల వేరు వ్యవస్థ లోతుగా భూమిలోకి వెళ్ళి మంచినీటి పైప్లైన్లు, కేబుల్, డ్రైనేజీ వ్యవస్థలను మరియు రోడ్లను ధ్వంసం చేస్తుందని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఈ కోనోకార్పస్ మొక్కలపై పరిశోధన జరిపిన పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు వీటిని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ మొక్కను డేంజర్ ట్రీగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కను నిషేధించింది. ఈ మొక్క ఏపుగా ఒక కోన్ షేపులో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు మరియు మన ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ దీన్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అందుకే ఇక నుండైనా ఇలాంటి విదేశీ మొక్కలను నాటకుండా మన స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి మరియు రావి, పొగడ, కానుగ వంటి మరియు బాదం లాంటి చెట్లను విరివిగా నాటాలని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కోనోకార్పస్ మొక్కలు మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఈ కోనోకార్పస్ మొక్కలపై అవగాహన మీకు కలిగించి వీటిని ఇక నుంచైనా నాటడం తగ్గిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి,
ఈ సమాచారం చాలా ముఖ్యమైనది కావున మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.